అందరికీ నమస్కారం వారం వారం ప్రతి మంగళవారం మిమ్మల్ని పలకరించే ఆలపాటి చమక్కలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ వారం అంటే ఆలపాటి చమక్కలు పదిహేడవ ఎపిసోడ్ శీర్షిక కరోనా పెళ్లి అవును మీరు విన్నది నిజమే కరోనా పెళ్లి వీక్షకులకి చాలా మందికి ఈ కరోనా పెళ్లి అని చెబుతున్నారు ఏమిటి ఆలపాటి గారు అని అనుకోగానే కరోనా మనకి పెళ్లి చేస్తున్నట్లా కరోనా పెళ్ళి మనం చేస్తున్నట్లా అనేటువంటి ఒక ధర్మ సందేహం కలగటం సహజం కదూ మీలో ఎంతమంది గుర్తుందో చిన్నప్పుడు పెద్దవాళ్ళు మందలించినప్పుడు ఈడి పెళ్ళి చేస్తే సరి తిక్క కుదురుతుంది అలా అనేవాళ్ళు గుర్తుందా అంటే అల్లరి చిల్లరిగా ఆలాజలంగా ఉండేవాళ్ళకి ముక్కు తాడు వేయటానికి పెళ్ళి అనేది ఆ రోజుల్లో వాళ్ళ ఉద్దేశం మనకి అర్థం చేయించడం అన్నమాట ఇవాటి రోజున మన ఊళ్ళో కానీ మన గ్రామంలో కానీ మన జిల్లాలో గాని మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ అసలు ఈ భూ ప్రపంచంలో కానీ ఏ చోట చూసినా కరోనా ఏ నోట విన్నా కరోనా 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 ఎక్కడ చదివినా ఎవరు మాట్లాడుకున్నా ఏ సంభాషణలోనైనా ఏ చర్చల్లోనైనా కరోనా లేనిది ఎక్కడ అందుకేగా మనం పోయినసారి ఎపిసోడ్ లో చెప్పుకున్నది ఇందుగలదు అందు లేదని కరోనా అని ఎంతో మంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే ఈ కరోనా అనేటువంటి దానితో కొంతకాలం పాటు మనం జీవించాల్సి ఉంటుంది ఏదో తోసేస్తే పోయేది కాదు కాల్ చేస్తే కాలిపోయేది కాదు రాల్ చేస్తే రాలిపోయేది కాదు దీంతో పాటు కొంతకాలం మనం జీవించాల్సి ఉంటుంది అంత మాత్రం చేత కరోనానగానే అనగానే ప్రాణభయం అయ్యో ఎలాగా అనేటువంటి పరుగులు అనేటువంటి భయాలు అనేటువంటి ఆందోళనలు అనేటువంటి కంగారులు వద్దు అని మనకి ఎంతోమంది హితవు చెబుతున్నారు కరోనాని గురించి విషయాలు తెలుసుకోవటం జాగ్రత్తలు తెలుసుకోవటం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు అనేటువంటి అవేర్నెస్ తెచ్చుకోవటం ముఖ్యమే తప్ప కరోనా పేరు వినగానే పేరు తలచుకోగానే గజగజలాడుతూ భయాందోళనకు గురి కావటం సరికాదు అనేటువంటి విషయాన్ని మనమందరం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇష్టదైవ నామస్మరణ కంటే కూడా అందరి నోళ్లల్లో ఇప్పుడు నానుతూ ఉన్నది కరోనా అటువంటి కరోనా మనకి పెళ్లి చేస్తుంది అంటే మన తిక్క కుదురుస్తుంది మనకి ఇబ్బందులు కలిగిస్తుంది అంటే అది కరోనా పెళ్ళే అని అనుకోవాలా లేక ఈ భూమి మీద మానవ జాతి ఉద్భవించి మనుగడ సాగిస్తున్నటువంటి ఈ క్రమంలో ఈ ప్రయాణంలో ఈ వికాస యాత్రలో అనేకసార్లు అనేక రకాల విలయాలు అనేక రకాల ఉపద్రవాలు వచ్చాయి బెదిరించాయి ఇబ్బంది పెట్టాయి ప్రాణాలు తీశాయి ధన నష్టం జన నష్టం కరిగించాయి అయినా చివరికి మోటాముల్లే సర్దుకొని వెళ్ళిపోయాయి అనేది మనం గుర్తుంచుకోవాలి మనిషి మనోబలం ముందు ఎటువంటి ఉపద్రవమైనా చివరికి పారిపోవలసిందే ఆ విధంగా ఈ కరోనా అనేటువంటి దాని పెళ్ళి మనం చేయాల్సిందే దాని తిక్క మనం కుదర్చాల్సిందే అని ఆలోచించుకుంటే కరోనా పెళ్ళి ఆ రకంగా కూడా మనకి అర్థమవుతుంది మీలో ఎంతమందికి గుర్తుందో ముఖ్యంగా కొంచెం పెద్దవాళ్ళు కానీ ఆ పెద్దవాళ్ళు చెబుతుంటే విన్నేటువంటి చిన్నవాళ్ళకు కానీ ఒకప్పటి జీవిత అనుభవాలు తెలుస్తుంటాయి స్కూలుకి వెళ్ళొచ్చినా బయటికి వెళ్ళొచ్చినా ఆ బట్టలు ఒక పక్కన పెట్టి అప్పుడు లోపలికి రావటం కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవటం వీలైతే స్నానం చేయటం అసలు ఇంటి ముందు ఫ్రంట్ యార్డ్ అని ఏదైతే మనం ఇప్పుడు అంటున్నామో ఇప్పుడు అసలు ఫ్రంట్ యార్డ్ లేదు చాలా ఇళ్లల్లో అది వేరే విషయం అలాంటి చోట ఒక పాత్ర నిండా నీళ్లుండి ఒక చిన్న చెంబుండి దాంతో కాళ్ళు చేతులు అంటే చేతులంటే మా చేతుల వరకు కాళ్ళు అంటే మో కాళ్ళ వరకు కడుక్కొని ఆ తర్వాత అక్కడ ఒక పట్ట ఉండేది గోనె పట్ట దాని మీద కాళ్ళు శుభ్రంగా తుడుచుకొని అరికాళ్ళు అప్పుడు ఇంట్లోకి రావడం అనేటువంటిది ఒక పద్ధతి ఉండేది మన ఇంట్లోకి మనం వచ్చినా మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా అంటే మన పూర్వీకులు మేము సైంటిస్టులమీ మేము మెడికల్ ఎక్స్పర్ట్స్ మీ మీరు స్పెషలిస్ట్ మీ అని చెప్పకుండానే మన ఆరోగ్యానికి అంతటి రక్షణ భద్రత కల్పించారు ఆ రోజుల్లో జీవన విధానంలోనే ఈమిచ్చారు అవన్నీ నేను ఇంతకు ముందు కూడా చెప్పినట్లుగా వాటన్నిటినీ ఆ సహజమైన చక్కటి జీవన విధానాన్ని మరిచిపోయారు కాబట్టి మనుషులకి ఆ వెనకటి మంచి విషయాలని గుర్తు చేయటానికి కరోనా వచ్చిందేమో అనేటువంటి చిన్న పాజిటివ్ యాంగిల్ కూడా మనం తీసుకోవాలి ప్రస్తుత తరుణంలో చేతులు కడుక్కోవటం అంటే ట్యాప్ రన్నింగ్ వాటర్ కింద క్షణంసేపు ఉంచటం కాళ్ళు కడుక్కోటం అంటే దబదబ ఒక చెంబుతోనో మగ్గుతోనో నీళ్లు కాసిన కొమ్మరి చేసుకుని వెళ్ళిపోవటం ఇది కదా మనం ఇంతకాలం పాటు ఈ మధ్య జీవితంలో మనం చేసినటువంటి పని అలా కాదురా బాబు అలా కాదురా తల్లి చక్కగా శుభ్రంగా కడుక్కోవాలి అని బలవంతాన నేర్పిస్తుంది ఈ కరోనా అంత బలవంతాన నేర్పిస్తే తప్ప ఇంట్లో పెద్దలు కానీ తెలిసిన వాళ్ళు కానీ చెబితే కూడా విననటువంటి పెడసరపు గట్టితనం ఉన్నటువంటి వాళ్ళకు కూడా కరోనా బెత్తం పట్టుకొని ప్రాణభయం చూపిస్తూ మరి మంచి మంచి విషయాలని నేర్పుతుంది అని మనం అనుకోవచ్చు కదా కాబట్టి మనకి పెళ్లి చేస్తామని చెప్పి మనల్ని బాధ పెడతామని చెప్పి వచ్చేటువంటి కరోనాకి మనమే పెళ్లి చేయాలి అంటే ఏమిటి మన జాగ్రత్తలో ఉంటూ మన పరిశుభ్రతను మనం పాటిస్తూ ఆహార విషయంలో విహార విషయంలో అన్ని విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తగిన భద్రతా చర్యలని మనం అవలంబిస్తూ ఉంటే కరోనా మనల్ని ఏం చేస్తుంది ఇంకో విషయం కరోనా పాజిటివ్ వచ్చినంత మాత్రాన ప్రాణం పోతుంది అనేటువంటి భ్రమ భ్రాంతి వద్దు 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 మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఏదైనా ఒక పాము కనబడగానే అమ్మో పాము అయ్యో పాము అనే భయంతో గుండాగి చచ్చిపోయేటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు ఈ ప్రపంచంలో ఎన్నో జాతులు సర్పజాతులు ఉండేటువంటి రకరకాల స్పీసీస్ ఉండేటువంటి పాముల్లో అసలు విషము లేని పాములు ఎన్నో ఉంటాయి అది కూడా తెలియదు మనకి పాము అనగానే ఒక భయం అటువంటిదే ఈ కరోనా గురించినటువంటి భయం కూడా ఏదో కారణం చేతో దురదృష్టం చేతో రావలసో కరోనా వచ్చిందే అనుకుందాం వచ్చినంత మాత్రాన అందరూ చచ్చిపోతారా అందరూ చచ్చిపోతున్నారా లేదే సరైనటువంటి జీవన విధానంలో ఉండేటువంటి వాళ్ళకి పుష్కలంగా రోగనిరోధక శక్తి ఉంటుంది కాబట్టి కరోనా వచ్చినా ఆ కోవిడ్ నైన్టీన్ని తట్టుకునేటువంటి శక్తి మనిషికి ఆటోమేటిక్గా ఉంటుంది అప్పుడు కరోనా ఏం చేస్తుంది వస్తుంది నాలుగు రోజులు ఉంటుంది మళ్ళీ పోతుంది కదా అంటే నీ తిక్క కుదురుస్తాను నీ పెళ్లి చేస్తాను అని వచ్చినటువంటి కరోనాని కాదు నేనే నీ పెళ్లి చేస్తానని పంపించేస్తున్నట్టేగా ఆలోచించాలా వద్దా ఇంకొక సూక్ష్మమైన విషయం సమ ఇంట్రికేట్ థింగ్ చాలామంది గుర్తు పెట్టుకుని ఉండొచ్చు కానీ నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను కరోనా దానంతనది ఎవరి ఇంటికి వచ్చి తలుపు తట్టి లోపలికి రాదు గాల్లో ఎగురుకుంటూ రాదు నీటిలో ఈదుకుంటూ రాదు కరోనా నోటిలో ఉండేటువంటి తుంపలల్లో ఉంటూ ఆ తుంపరలు సోకినప్పుడు మాత్రమే కరోనా అంటుకుంటుంది కాబట్టి పిలవని పేరంటానికి రానటువంటి కరోనాకి మనకి మనం వెల్కమ్ చెబితే తప్ప రాదు అదొక గొప్ప ప్లస్ పాయింట్ కాబట్టి కరోనాకి మనం పెళ్లి చేసి దాన్ని తిక్క కుదర్చాలి కుదర్చచ్చు ఇవాటి పదిహేడవ ఎపిసోడ్ ఆలపాటి చమక్కులలో కరోనా పెళ్లిలో కొసమెర్పుగా ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను సామాజిక దూరం పాటించటం సోషియల్ డిస్టెన్సింగ్ అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి జాగ్రత్తలో భాగంగా ఈ కరోనా సమయంలో జరిగేటువంటి పెళ్లిలో ఎక్కువ మంది రాకుండా ఉండాలి అనేటువంటి ఒక పాటింపు ఉంది మనకు అసలు పెళ్ళి అనగానే ఉన్నవాళ్ళు తమ వైభవాన్ని చాటుకోవటం వాళ్ళు కూడా అప్పోసప్పో చేసి మరి గ్రాండ్గా ఘనంగా వైభవంగా పెళ్ళిళ్ళు చేయటం అనేటువంటి ఒక ఆచారం ఉంది దాన్ని అనాచారం అని నేనంటే కూడా ఎవరికి అభ్యంతరం ఉండకపోవచ్చు చక్కగా కావలసినంత మేరకి అన్ని రుచులు మేళవించి ఫుడ్డు పెట్టడం వేరు గొప్పల కోసం ఫుడ్డు పెట్టడం వేరు అలా ఫుడ్డు పెట్టడం మొదలుకొని డెకరేషన్ మొదలుకొని గిఫ్టులు మొదలుకొని ఇలా అనేక విషయాలలో ఒక ఎక్స్ట్రా ధోరణులతో జరిగేటువంటి పెళ్లిళ్ళని కరోనా పెళ్లి రూపంలో ఒక మిత వ్యయంతో పొదుపుతో పెళ్ళిళ్ళు చేసేటువంటి ఒక చిన్న పద్ధతి మంచి పద్ధతి కరోనా అందించిందేమో దాన్ని కూడా మనం కరోనా పెళ్ళి అని అనుకుంటూ స్వాగతం చెప్పొచ్చేమో ఆలోచించండి ఈ కరోనా నేర్పినటువంటి గుణపాఠాల కారణంగా మన జీవన విధానాన్ని ఎంతో చక్కగా సరిదిద్దుకుంటూ సవరించుకుంటూ ప్రకృతిని పర్యావరణాన్ని మన జీవితాన్ని మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండేటువంటి పద్ధతులకు మనం అలవాటు పడుతున్నాం కదా అలాగే ఈ పెళ్లిళ్ళ విషయంలో కూడా అనవసరపు ఆడంబరాలని అట్టహాసాలని తగ్గించుకునే దిశగా కూడా కరోనా మనకు చిన్న ఐడియా ఇచ్చిందేమో ఆలోచించగలరా కరోనా పెళ్ళి ఇది మళ్ళీ వచ్చే మంగళవారం ఆలపాటి చమక్కులు కార్యక్రమంలో పద్దెనిమిదవ ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సెలవ్ సే లవ్ మీ ఆలపాటి